కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ నిండుకుంటన తగ్గిస్తోంది వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఐలెమ్ డి ప్రజల దాహార్తిని తీర్చుతోంది కరీంనగర్ వరంగల్ జిల్లాలకు కాకతీయ ఎకనాల ద్వారా నీటి సరఫరా చేసే డ్యాం ఇరవై టీఎంసీల నీటితో జలకరణను సంతరించుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాస్ రెడీ అందిస్తారు లోయర్ మానేరు డ్యామ్లో నీటి మంటం దాదాపు ఎప్పుడు కూడా ఇరవై నుంచి ఇరవై మూడు టీఎంసిల మధ్య ఉంది ప్రతి సంవత్సరం మార్చి నెల వస్తే డెడ్ స్టోరేజ్కి మాత్రమే పరిమితమయ్యేటువంటి లోయర్ మానే డ్యాం ఇప్పుడు నిండుకుండను తలపిస్తుంది దాదాపు ఇరవై టీఎంసీల పైచీలకు నీరంతా కూడా లోయర్ మానే డ్యామ్లో స్టోర్ అయి ఉంది ప్రతి సంవత్సరం ఈ కాలం వచ్చేసరికి రైతులకు అదేవిధంగా స్థానికులందరూ కూడా నీటి కోసం మంచినీళ్ళ కోసం అనుకున్న రైతులు సాగునీరు కోసం నీటిని విడుదల చేయాలని ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే గత సంవత్సరం కనిపించేది అదేవిధంగా లోయర్ మానే డ్యామ్కు మంత్రులు అధికారులు యంత్రాంగం అందరూ వచ్చి కూడా నీటిని స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే ఈ సమయంలో మూడు టీఎంసీలకు మాత్రమే నీరు పరిమితమైనది ఈ నీరును సౌలభ్యంగా వాడుకోవాలని సూచించేటువంటి సమయాలు గతంలో కనిపించేవి కానీ కాళేశ్వరం నుంచి నీటి నీరు వచ్చినటువంటి సందర్భంలో అప్పటి నుంచి కూడా నీటి మట్టంని స్టోర్ చేస్తున్నారు గత సంవత్సరం ఈ సమయంలోనే అంటే ఓన్లీ కరీంనగర్ అదేవిధంగా సిద్దిపేట జిల్లాలకు మాత్రమే ఈ మూడున్నర టీఎంసీల నీరును అప్పుడు తరలించేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ పరిస్థితులు మారాయి సంవత్సర కాలం తర్వాత నిండుకుండను తలపిస్తూ ఉంది అయితే ఈ నీటిని కూడా కిందికి విడుదల చేస్తూ ఉన్నారు కాకతీయ కెనాల్ గుండా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ అనుకున్న కరీంనగర్ దిగువబ్రా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మానకొండూరు అదేవిధంగా హుజురాబాద్ దాని కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతటి కూడా దాదాపు వరంగల్ వరకు ఆ సా కాకతీయ కెనాల్ కూడా నీటిని విడుదల చేస్తున్నారు నీటిని విడుదల చేసి ఆ సాగునీరు అంతా కూడా కింద పచ్చడి పంట పొలాలను కూడా పారిస్తూ ఉన్నారు లోయర్ మానే డ్యామ్ నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారిగా మార్చి నెలలో ఇరవై టిఎంసీల నీరు ఉండడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు దీంతో పాటు ఇప్పటి వరకు అంటే గత ఆరు నెలల కాలంలో దాదాపు ఎనభై టీఎంసీల నీటిని ఎత్తిపోసినటువంటి హిస్టరీ కూడా చరిత్ర కూడా లోయర్ మానే రూపొందించుకుంది దాదాపు నల్గొండ సూర్యాపేట నల్గొండ జిల్లాలోని సూర్యాపేట వరకు ఈ నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అరవై టీఎంసీల నీరును కూడా రాబోయే రోజుల్లో తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా అధికార యంత్రాంగం చెప్పినటువంటి పరిస్థితులు అయితే లోయర్ మానే వద్ద కనిపించినాయి ఒక సిద్దిపేట అంటే గతంలో అయితే సిద్దిపేట కరీంనగర్కే నీళ్ళు ఇవ్వాలంటే ఇబ్బందులు పడ్డటువంటి లోయర్ మానే ఇప్పుడు దాదాపు ఈ లోయర్ మానే డ్యామ్పై ఆధారపడినటువంటి ప్రాంతాలన్నిటికీ సాగు త్రాగునీరు ఇవ్వడంతో పాటు మత్స్యకారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా లాభకరంగా ఉందని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట వరంగల్ నల్గొండ జిల్లా వాసులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏది ఏమైనా మార్చి నెలలో డెడ్ స్టోరేజ్లో ఉండేటువంటి లోయర్ మానేయడం ఇరవై టీఎంసీల నీటితో నిండకుండా తలపించడంతో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయి అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు లోయర్ మానే వస్తున్నటువంటి పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది ఏదేమైనా కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీటి జలాలతో లోయర్ మానే మరో కొత్త రికార్డును సందరించుకుందనే చెప్పుకోవాలి కెమెరా పర్సన్ అదంతో కలిపి విజయభాస్కర్ రెడ్డి టీఫైవ్ న్యూస్ లోయర్ మానే ఉమ్మడి కరినర్